డ్ గ్రామంలో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు పెరిగింది వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు అధికారులు వెల్లడించారు బాణసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి ఈ పేలుడు సంభవించింది భారీ పేలుడుతో ఫ్యాక్టరీతో పాటు చుట్టుపక్కల కట్టడాలు కూడా ధ్వంసమయ్యాయి జరిగిన ఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి